పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీరం తీర ప్రాంతం ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. గడిచిన 15 సంవత్సరాల కాలంలో 2 గ్రామాలను తన గర్భంలో కలిపేసుకుంది సముద్రం. ఆటుపోటులకు, సముద్ర ఉధృతికి తీర ప్రాంత గ్రామాలు కోతలకు గురవుతూ సర్వసాధారణమైపోయింది. తీర ప్రాంతంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఇక్కడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఆధునిక వెసులుబాటులతో స్టార్ రాక్ పిల్లర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా తీర ప్రాంతంలోని గ్రామాలను దత్తత తీసుకున్న నేటికీ ఆ సమస్య అదేవిధంగా ఉంది. కేంద్ర బృందాలతో పాటు కొన్ని కార్పొరేట్ సంస్థలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆమె ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశించారు స్థానికులు. కానీ ఫలితం మాత్రం యథావిధిగానే ఉంది. మరో కొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తీర ప్రాంత కోతలపై నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. ఎన్నికన వాగ్దానాలకు నిలయంగా మారిన సముద్ర తీరాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తమ రాజకీయ స్వలాభం కోసం తీర ప్రాంతాలతో, తీర ప్రాంత ప్రజల ప్రాణాలతో రాజకీయ చదరంగం ఆడుతున్న నేతలలో కనువిప్పు రావాలని కోరుతున్నారు. కేంద్ర స్థాయిలో మంత్రిగా ఉంటూ చక్రం తిప్పుతున్న నిర్మలా సీతారామన్, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విప్పు హోదాలో ఉంటున్న ముదునూరి ప్రసాదరాజు తీర ప్రాంత ప్రజల కష్టాలను తీర్చకపోవడం శోచనీయమని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అది ఏంటంటే శ్రీలంక ప్రజలు ఏది ఏమైనా మా గ్రామంలో పని సరిగా జరుగుతుందా, మేమందరం కూడా దీనికి కావాలని కోరుకున్నాం, అందుకని మేము కూడా దీంట్లో భాగస్వామ్యం వహిస్తాం, ఓపికగా ఈ గ్రామం ముందుకు రావాలనే దానికోసం మీ అందరూ కలుపుకట్టుగా పనిచేశారు కాబట్టి వాళ్ళ ఇన్ని మీ ముందు విషయాలు కనపడుతున్నాయి. ఇది సామాన్య పట్టు విషయం కాదు. ప్రధానమంత్రి గారు 2015లో సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అన్నారు. అంటే ఇక్కడి నుంచి గెలుస్తూ పార్లమెంట్ వెళ్ళేటువంటి ఒక్కొక్క ఎంపీ కూడా ఏదో ఒక 2 గ్రామాన్ని దత్తు తీసుకొని ఆ గ్రామం గురించి మీరు ఆలోచించండి, దాంట్లో ఏమేమి పని చేయాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. ఆ పథకాల వల్ల ఆ గ్రామాల్లో మార్పులు కనపడుతున్నాయా లేదా, కనపడలేదనంటే మీరు బాధ్యత తీసుకొని ఆ గ్రామాన్ని అన్ని పథకాలని అక్కడ చేర్చడానికి ఏం చేయాలో చేయండి అన్నారు. ఆ దారిలోనే మనం ఇక్కడ ఈ 2 గ్రామాలని దత్తు తీసుకుని, మీరు నన్ను దత్తు తీసుకున్నారు లేకపోతే నేను పని ఆయేది కాదు. అయితే తమ కష్టాలను తీర్చితే చాలు, తమకు ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదని పెదమైన వారి లంక ప్రథమ పౌరురాలు తమ అభిప్రాయాన్ని వారాహితో పంచుకున్నారు. రాజకీయాలతో ప్రాధాన్యత లేకుండా ప్రజల అవసరాలను గుర్తించి తీర ప్రాంతాలని కాపాడాలని తాము కోరుతున్నట్లు ఆమె అన్నారు. భవిష్యత్ తరాలకు తీర ప్రాంతంలో జీవించాలంటే ఖచ్చితంగా పాలకులు సరైన నిర్ణయం తీసుకుని తీర ప్రాంత ప్రజలను కాపాడాలని ఒక తీర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తాను కోరుకుంటున్నట్లు ఆమె తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. నేను మైన్వాలంక గ్రామ సర్పంచ్ని. మా గ్రామం అయితే చాలా గ్రామాల వరకు ఈ సముద్రంలోనే కలిసిపోయాయి. దాని గురించి ఎంతోమంది రాజకీయవేత్తలు వచ్చి దానికి పరిష్కార మార్గం చూపించలేకపోయారు. మొన్నే రీసెంట్గా మన కేంద్ర మంత్రి గారైన నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఈ సముద్ర తీరం గ్రామానికి చాలా దగ్గరగా ఉంది, ప్రజలకు చాలా ప్రాణహాని ఉందని ఆవిడే దగ్గరుండి చూశారు మేడం గారు. చూసి దానికి కోతకి గురి కాకుండా స్టార్ బీము వేయిస్తామని హామీ ఇచ్చారు మేడం గారు. దాని గురించి ఇంకా ఏమి మేడం గారి నుంచి రెస్పాన్స్ రాలేదు. 2004లో డిసెంబర్ నెలలో సునామీ వచ్చింది. దాని కారణంగా బోట్లని వాళ్ళని చాలామందికి నష్టం వాటిల్లింది.
అప్పటి నుంచి మేము మా ప్రాణాలను చాలా పణంగా పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు మా ప్రజలందరూ. అక్కడ ఏదైనా కోతకు గురి అవ్వకుండా స్టార్ బీమ్ లాంటివి ఏమైనా చేస్తే మేడం గారికి ఇంకా మిగతా ప్రాంతాల వారికి కూడా ప్రాణభయం లేకుండా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మేడం గారు మా గ్రామానికి దత్తత తీసుకున్న తర్వాత మేము చాలా బాగా అభివృద్ధి చెందాము. ఇంకా చేస్తారని మేడం గారిని కోరుతున్నాను. మన రాష్ట్రంలో చాలామంది మత్స్యకార ప్రాంతాలు చాలా ఉన్నాయి, కానీ మత్స్యకార ప్రాంతాల వారికి ఏదైనా స్టోర్ లాంటిది స్టోర్ మార్కెట్ లాంటిది నిర్మిస్తారని, ప్లస్ చేపలు నిల్వ ఉంచడానికి ఏదైనా కోల్డ్ స్టోర్ లాంటిది నిర్మిస్తారని నేను ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాను.